ప్రణతి టెలివిజన్ వీక్షకులందరికీ నమస్కారములు రెండు వేల పంతొమ్మిదవ సంవత్సరం ఫిబ్రవరి నెల పదిహేనవ తేదీ శుక్రవారం నుంచి ఇరవై ఎనిమిదవ తేదీ గురువారంతో అంతమయ్యేటువంటి ఈ పద్నాలుగు రోజులు అంటే రెండు వారాల్లో తులారాసులో జన్మించిన జాతకులకు ఫలితాలు సూచనలు సలహాలు క్లుప్తంగా చెప్పడానికి ప్రయత్నం చేద్దాం ఇక మొత్తం ఐదు పాయింట్లలో ఫలితాలు అంటూ రాబోతున్నాయి ఇక మొదటి పాయింట్ ఏమిటంటే పదిహేనవ తేదీ ఉదయం నుంచి పదిహేడవ తేదీ మధ్యాహ్నం పదకొండు గంటల ఇరవై ఒక్క నిమిషం వరకు ఉన్న సమయం అంతా కూడా తల్లిదండ్రులలో ముఖ్యంగా తండ్రిని గురించి ఆలోచనలు ఎక్కువగా చేస్తుంటారు ఒకవేళ మరణించినటువంటి తండ్రి కానీ తల్లి కానీ ఉన్నారనుకో అలాంటి వారి విషయాల్లో కూడా వారిని గురించి కొంత ఆలోచనలు ఎక్కువగా చేస్తుంటారు ఆలోచన చేయటం అనేది మంచిదే తల్లిదండ్రుల గురించి వారు జీవించి ఉన్న మరణించి ఉన్న కానీ అదే సమయంలో వారి గురించి కొంచెం అనవసరంగా ఇతరులకి దూషించే విధంగా కూడా చెప్పడానికి కూడా ప్రయత్నం చేస్తారు కనుక అలాంటి వాటి విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోండి పొరపాటున మరణించిన వారి గురించి కానీ ప్రస్తుతం జీవించి ఉన్న వారి గురించి వారి గురించి ఎవరితో ఏమీ కామెంట్ మాత్రం చేయకండి వారికి ఉన్నటువంటి మీకు రావాల్సిన ఆస్తులు ఉండవచ్చు అంతస్తులు ఉండవచ్చు కానీ అనవసరంగా ఇప్పుడు ఏదో ఒక మాట అన్న కారణంగా ఆ మాట అటుచిరికి ఇకిచిడికి అటుచిలికి కొసన మొదటికి ఏమీ లేకుండా వచ్చేటువంటి స్థితులు కూడా ఉంటాయి కనుక వీరేంతవరకు ఎవరన్నా అడిగారు అనుకోండి ఏమండి మీ నాన్నగారు ఏమీ ఆస్తి ఇవ్వలేదండి మా నాన్నగారండి పెద్ద మోసం చేశాడు అండి మా రెండో అన్నయ్యకి ఇచ్చేసాడు అంత మాకేం ఇవ్వలేదండి అనద్దు ఇస్తారండి మా నాన్నగారు తప్పకుండా ఇస్తారు చెప్పుకున్నా ఉండరు నిజంగా యోగం రావాలండి ఆ భగవంతుడి పైన ఉన్నాడు మా నాన్నగారు చాలా వ్యక్తిగతంగా మంచివారు అంటే ఒక ముక్క అనవసరంగా వారిని గురించి వ్యతిరేకం చెప్తే ఈ మాట అక్కడ జరుగుతుంది ఏదో వచ్చేది కూడా రాకుండా వెనక్కి వెళ్ళిపోతుంది సో తండ్రి వైపు వ్యక్తులతో కానీ లేక తండ్రి సంబంధంగా ఉన్నటువంటి ఇతర బంధువులతో కానీ తండ్రి వైపు బంధువులతో కానీ చాలా వరకు జాగ్రత్తగా ఉండడానికి ప్రయత్నం చేయండి ఎప్పటిదాకా పదిహేడవ తేదీ మధ్యాహ్నం పదకొండు గంటల ఇరవై ఒక్క నిమిషానికి ఇరవై రెండో నిమిషం అన్నా కూడా ఎక్కడికి పోదు కామ్గా మీరు ఎక్కడ చెప్పినా ఆ మాట అక్కడే భూస్థాపితం అయిపోతుంది అన్నమాట సో భారత కాలమాన ప్రకారం మధ్యాహ్నం పదకొండు గంటల ఇరవై ఒక్క నిమిషం వరకు మాత్రమే అని గుర్తుంచుకోవాలి ఇక రెండవ పాయింట్ ఏమిటంటే పదిహేడవ తేదీ మధ్యాహ్నం పదకొండు ఇరవై ఒకటి నుంచి ఇరవై ఒకటవ తేదీ ఉదయం పది గంటల ఇరవై నాలుగు నిమిషాల వరకు ఉన్న సమయం అంతా హై ఫై అసలు ఎట్లా ఉంటుందంటే మీ పోషన్ అంతా కూడా వైఫై హైఫై దానికంటే మించిన ఇంకో ఫై ఉంటే ఆ ఫై గ ఫ్లై అయిపోతుంది బ్రహ్మాండంగా అసలు ఏమిటి మీరు మామూలుగా కింద నడవరు అంత ఆలోచన మీ ఆలోచనతో పాటు ఊహాగానాలు ఆ ఊహాగానాలు కూర్చొని తాపీగా కూర్చొని ఆలోచన చేస్తుంటే ఎక్కడెక్కడికో ఎక్కడెక్కడో వెళ్ళిపోతారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పిలిచినట్టుగా నరేంద్ర మోడీతో కరచాలనం చేసిన విధంగా ఆ తర్వాత మీరున్ను ప్రధానమంత్రి కలిసి గోవింద్ గారి దగ్గరికి పోయినట్టుగా అక్కడ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాతో మాట్లాడినట్టుగా ఇవి కొంతమంది సాధ్యం కావచ్చు కానీ అందరికీ సాధ్యం కావు కనీసం ఆ సమయంలో వాటిని గురించి ఆలోచన చేసి కొంతవరకు రిలాక్సేషన్ వచ్చిన కారణంగా క్రొత్త ఆలోచనలతో ముందుకు వెళ్ళిన కారణంగా మీకు ఏమి లబ్ధి కలుగుతుంది అని మీరు అనుకోవచ్చు అవునండి సిద్ధాంతి గారు మేము బ్రహ్మాండంగా ఆలోచిస్తాం నరేంద్ర మోడీ అండి ట్రంప్తో కరచాలం చేసినట్టు కూడా కలగంటాను వైనాట్ కలగనండి కానీ ఆ విధంగా చేసిన కారణంగా మనసుకి ఆ సమయంలో బాగా పదును పెట్టాలి ఏమిటి స ఇలాంటివి రామ్ దగ్గరికి వచ్చినప్పుడు రామ్ మీరు కూడా అట్లా కూర్చొని కొంచెం స్టెప్పులు వేసినట్లుగా ఓ పెద్ద హీరోయిన్ ఎవరైనా ఇప్పుడు టాప్ మోస్ట్ హీరోయిన్ ఎవరన్నా ఉన్నారనుకోండి అలాంటి హీరోయిన్ మీ పక్కన డ్యాన్స్ చేస్తున్నట్లుగా ఇది కోతి లాంటిది మనస్సు మీకు కరెక్ట్గా దశమ స్థానానికి హెడ్ అడ్మినిస్ట్రేషన్ అంతా వాడి చేతిలో ఉంటుంది చంద్రుడి చేతిలో అలాంటి చంద్రుడికి ఈ సమయంలో ఆనంద డోలికలతో మునిగిపోవటానికి ఏముంది కరలు కనటమే కదా పగటి కలలు కదా ఆ కళలు కన్నారనుకోండి ఆ సమయంలో ఆ కరలు కరే సమయంలో మిగిలిన గ్రహాలు ఎక్కడన్నా కొద్దిగా మీకు ఏదైనా తీన్తారు చేయాలనుకుంటే అడిగితే అవి చెయ్యవు చూసారా అది అసలు విషయం కర్రలు ఘనంగానే ఏమన్నా పోయి హీరో అవుతారా ఆ హీరోయిన్ వచ్చి మేము పక్కన వస్తున్నాం ముందు అసలు డైరెక్టర్ కావద్దు ఫైనాన్స్ శిషావాడికి కావాలి కదా ఇవేం లేకుండా మీరు ఎట్లా అసలు మీకు ముందు నటన రావాలి కదా కనీసం కాస్త ఊహాగానం ఆ ఊహాగానం చేసిన కారణంగా ఆ సమయానికి ఎందుచేతనంటే త్వరలోనే రాహు మారిపోతున్నాడు రాసి మారిపోతున్నాడు రాహు రాహు అంటే దాని వివరం అంతా రాహు ట్రాన్సిట్ ఫలితాల్లో ఉంటుందన్నమాట కానీ కొంచెం బీ అలర్ట్ ఏంటంటే ఏ విషయం అలర్ట్ కలలు కనేటువంటి విషయంలో కూడా మంచి కళలు కనండి పనికి మాలని వద్దు మిమ్మల్ని ఎవరో వచ్చినట్టుగా పోలీసులు పట్టుకుపోయినట్టుగా తీసుకుపోయినట్టుగా లోపల తీసుకుపోయినట్టుగా అలాంటి కళ్ళలు మాత్రం వద్దు కొంతమంది అలాంటి కళ్ళలు కండుంటారు అవి రాత్రిపూట ఎప్పుడన్నా పొరపాటు వస్తే కానీ పగటిపూట కూడా అంటే కొన్ని వ్యాపారాలు చేసేవారు ఏం చేస్తారంటే ఒక్కోసారి ఏదన్నా గనక ఇల్లీగల్ యాక్టివిటీకి సంబంధించిన వ్యాపార లావాదేవీలలో ఇంట్రెస్ట్గా ఉన్నటువంటి వారు ఇలాంటివి కూడా ఆలోచన చేస్తుంటారు దయచేసి మీకు అలాంటి ఆలోచనలు మనసులోకి రానివ్వటానికి ప్రయత్నం చేయకండి నెక్స్ట్ మూడో పాయింట్ ఏంటంటే ఇరవై ఒకటవ తేదీ ఉదయం పది గంటల ఇరవై నాలుగు నిమిషాల దగ్గర నుంచి ఇరవై మూడవ తేదీ మధ్యాహ్నం పదకొండు గంటల ముప్పై రెండు నిమిషాల వరకు ఉన్నటువంటి సమయం అంతా పగటి కళలకు చాప్టర్ అయిపోయిందా ఇప్పుడు రాత్రికల్లలు కాదు కానీ ముందు ఇప్పుడు డబ్బు అనవసరంగా ఖర్చు అవుతుంటుంది దేనికోసం ఖర్చు అవుతుంది ఎందుకోసం ఖర్చు అవుతుంది మీకు తెలియాలి ఏదో ప్రకారం వెళ్తారు కార్డు పెట్టేస్తారు ఏటీఎం నుంచి డబ్బులు తీస్తారు జోరే పెట్టుకుంటారు ఏదేదో కొనేస్తారు వస్తారు ఇంటికి వచ్చినంత నాలుగు అక్షంతలు వేసేస్తారు ఇది ఎందుకు అనవసరంగా కొనేటప్పుడు నన్ను పిలుచుకోపోతే బాగుండేది కదా ఇది కొంచెం అది ఉంది పెద్ద అయింది సైజు ఇది తక్కువైందా అది ఇది ఇది ఏదో ఒకటి అంటే మీరు ఎంత మీరే నిర్ణయం తీసుకొని కుటుంబ వ్యక్తుల యొక్క నిర్ణయాలతో సంబంధం లేకుండా ఏదో పర్చేజ్ చేయటమో లేక ఏదో ఒకటి చేయటమో లేదో ఒకదానికి దానాలు ధర్మాలు చేయటం కారణంగా మొత్తం మీద చేతిలో ఉన్నటువంటి రూకలు ఎగిరిపోతాయి గాలికి పోతాయి అది కొనుక దాన్ని కొంచెం దాన ధర్మాలంటే పక్కన పెట్టి కొంతవరకు కొనుగోళ్లు ముఖ్యమైన వాటి మీద మాత్రం కొంచెం దృష్టి తగ్గించడానికి ప్రయత్నం చేయండి అనవసరంగా వాటి దృష్టిలోకి వెళ్ళి మోసపోకండి ఒక్కోసారి మీరు కొనున్నటువంటి ఇది అది వస్తువు అది వంద రూపాయలది మీ దగ్గర పొరపాటున ఏడు వందలు అధికంగా కూడా వసూలు చేసే అవకాశాలు కూడా ఈ సమయంలో ఉన్నాయి కనుక మోసపోయే లక్షణాలు ఎక్కువ ఉన్నాయని ఒక్క ముక్కలో చెప్పాలంటే అర్థమవుతుంది నెక్స్ట్ నాలుగవ పాయింట్ ఏంటంటే ఇరవై మూడవ తేదీ మధ్యాహ్నం పదకొండు గంటల ముప్పై రెండు నిమిషాల దగ్గర నుంచి ఇరవై ఐదవ తేదీ సాయంత్రం నాలుగు గంటల ఆరు నిమిషాల వరకు ఉన్నటువంటి ఈ సమయం అంతా కూడా ఏదో జరిగింది ఏదో జరిగిందండి అయిపోయింది కలలు కన్నాం ఆ తర్వాత అనవసరం కొన్నాం అది కూడా నష్టపోయినా వాడు మోసం చేశాడు అది పోయింది ఇది పోయింది ఇప్పుడు మాత్రం హాయిగా ఉన్నాం ఇప్పుడు ఏం చేయకూడదు ఇప్పుడు దేవుడికి దండం పెట్టుకోవాలి గుడికి గోపురానికి వెళ్ళాలా ప్రశాంతత వచ్చేసింది ఏదో తెలియనటువంటి కొన్ని నిర్ణయాలు తీసుకున్న కారణంగా కావచ్చు లేకపోతే మీరు ఒక తప్పు కనుక ఉంటే అంటే తప్పు అంటే మీరే తప్పు చేశారని కాదు మీ ఆలోచనలో తప్పు ఉంటే దాన్ని సరిదిద్దుకొని చా ఇలా కాదు ఇక పైన అలా చేయాలా అనేటువంటి ఆలోచనలు కూడా చేసే అవకాశం ఉంది ఒక్కొక్కసారి ఆలోచన మీరు అనుకుంటారు గతంలో నేను అనవసరంగా ఒక వ్యక్తి నాకు సహాయం చేశాడు కానీ ఆ వ్యక్తి సహాయం చేస్తే తిరిగి ఆ వ్యక్తి నేను అనవసరంగా డబ్బు కావచ్చు ఏదైనా కావచ్చు అతను ఇబ్బంది పెట్టాను ఈ రోజున నాకు ఆ వ్యక్తికి ఉన్నటువంటి సంబంధాలు తెగిపోయినాయి కానీ పొరపాటు అయిపోయింది కానీ పశ్చాత్తాపడుతూ ఆ పశ్చాత్తాపంలో కూడా ఆనందం పడుతూ తిరిగి మళ్ళీ ఆ వ్యక్తిని కలుసుకుంటే బాగుండే మాట్లాడితే బాగుండే అనేటువంటి ఆలోచనలతో కొంచెం ముందుకు వెళ్ళటానికి ప్రయత్నం అంటూ చేయాలి నెక్స్ట్ ఐదవ పాయింట్ చివరి పాయింట్ ఏంటంటే ఇరవై ఐదవ తేదీ సాయంత్రం నాలుగు గంటల ఆరు నిమిషాల నుంచి ఇరవై ఎనిమిదవ తేదీ అర్ధరాత్రి వరకు ఉన్నటువంటి సమయానికి అంతా కూడా అది తిరిగి కొంత కుటుంబానికి సంబంధించినటువంటి ఖర్చుకు సంబంధించిన విషయము దాంతోపాటు కొంత మాటల సందడి కూడా ఉంటుంది మాటల సంఘర్షణ ఉంటుంది సంబరానికి సంబంధించినటువంటి ఒక అంశాన్ని మాట్లాడుతూ మాట్లాడుతూ టాపిక్ డైవర్ట్ అయిపోయి ఏటేటో వెళ్ళిపోతుంది కాబట్టి కుటుంబంలో ఉన్న వ్యక్తులు చాలా వరకు జాగ్రత్తగా మాట్లాడాలి ఒక ఏకాభిప్రాయ నిర్ణయానికి రావాల్సిన వారు ఎవరి అభిప్రాయం వారు చెప్పి చివరికి అక్కడున్న కుర్చీలు పైన పైన వేసేసుకుని వెళ్ళిపోయేవారు కొన్ని చోట్ల ఉంటారు ఏమో పరిస్థితి అలా కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి కనుక ఒక కుటుంబ వ్యక్తుల మధ్య నిర్ణయాలు విడివిడిగా రకరకాలుగా పరిస్థితులు ఉంటాయి కనుక అక్కడ ఏకాభిప్రాయం రావటం కష్టము కనుక ఏకాభిప్రాయం రాదు కనుక మీరేదో ఏకాభిప్రాయ సాధన చేద్దామనేటువంటి పట్టుదలతో ఉంటే మాత్రం అది అవివేకము కనుక మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది మూడు రోజుల్లో కూడా ఒక విషయాన్ని మీ కుటుంబ వ్యక్తులతో పెద్దవారు కావచ్చు చిన్నవారు కావచ్చు సంతానం కావచ్చు శ్రీవారు కావచ్చు శ్రీమతి కావచ్చు ఏదైనా సరే మీరు చెప్పాలనుకుంటే వీరేంతవరకు దాట వేసే ధోరణిలోనే ఉండాలి తప్ప కుండ బద్దలు కొట్టడు చెప్పారంటే ఆ తర్వాత మరొకటి బద్దలైపోతుంది కనుక చాలా వరకు జాగ్రత్తగా ఆలోచన చేస్తూ దాన్ని కొంత వాయిదా వేసేటువంటి ధోరణిలో ఉండటానికే ప్రయత్నం చేయాలి ఓకే నెక్స్ట్ రెండే రెండు చెప్తాను ఇరవై నాలుగవ తేదీ ఆదివారం రాహుకాలం సాయంత్రం నాలుగున్నర ఆరు గంటలు ఆ రోజు స్వాతి నక్షత్రం రాహు యొక్క నక్షత్రం తిరిగి ఇరవై ఎనిమిదవ తారీఖు ఆ రోజు మూలా నక్షత్రం ఇరవై తారీఖు గురువారం ఆ రోజు కేతుకాలం అంటే యమగండకాలం సూర్యోదయం ఆరు గంటల నుంచి స్టార్ట్ అయిపోతుంది సో తులారాశి జాతకులు బాగా గుర్తుంచుకోవాల్సిందంటే ఇరవై నాలుగవ తేదీ సాయంత్రం ఫోర్ థర్టీ టు సిక్స్ అండ్ ఇరవై ఎనిమిదో తారీఖు గురువారం మార్నింగ్ సిక్స్ టు సెవెన్ థర్టీ వీలైనంత వరకు అదనంగా అసభ్యంగా లేక ఇది అశ్లీలంగా ఇంకేదన్నా విచిత్రంగా ఇలాంటి మాటలు ఎక్కడా మాట్లాడదు ఎవరైనా మాట్లాడినా చాలా వరకు ఒకరు మాట్లాడుతున్నా మనకి ఎందుకు సార్ అవన్నీ వద్దండి అని ఆ విధంగా మాట్లాడడం ప్రయత్నం చేయండి ఆ సమయంలో ఎక్కడో ఫోన్ కాల్ వచ్చింది అనుకున్న వాడు ఏదో వాడు చెప్తుంటారు విషయం వారు చెప్పే విషయం ఈ దీని కోపకు సంబంధించింది అనుకో వెంటనే ఫోన్ కట్టేయటమే సో రాహు నక్షత్రమైనటువంటి స్వాతి నక్షత్రంలోని రాహుకాలము కేతు నక్షత్రమైనటువంటి కేతుకాలం దాన్ని యమగండ కాలము అంటారు ఇరవై ఆరవ తేదీ సో ఆ రెండు టైంలో మాత్రం చాలా జాగ్రత్తగా అంటే ఇప్పుడు గురువారం ఉదయాన్నే మార్నింగ్ టైం పేపర్ చదువుతున్నాను అనుకోండి పేపర్లో ఒక వార్త వచ్చేస్తుంది ఒరే సుబ్బారావు ఇక్కడ జరిగిందట అంటూ పేపర్ తీ తీసి ఫోన్ చేసే వాళ్ళు ఉంటారు ఏదో వార్తలు సందడి చేద్దామని కానీ ఏదన్నా గనుక కొన్ని వార్తలు గనక మీరు పేపర్లో చదివితే మార్నింగ్ ఇరవై ఎనిమిదో తారీఖు గురువారం వెంటనే లేదా టీవీలో బ్రేకింగ్ న్యూస్లు వస్తున్నా కూడా వెంటనే ఫోన్ చేసేసి ఇది వార్త ఇలా ఉందటిని అలా ఉందటిని ఏమిటి నెక్స్ట్ వద్దు జరిగేది జరుగుతుంది మనకెందుకు అని ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నించండి మనకెందుకు అనుకోని పక్కకి నెట్టేవి వేసే విధంగా ఉండాలి తప్ప దాంట్లో ఏదో మనం కూడా సరదాగా మాట్లాడదాం లేకపోతే వాళ్ళు ఏదైనా ఒక వాట్సాప్ కనుక షేర్ చేశారకో వెంటనే దాన్ని మన వాళ్ళందరికీ గ్రూపుల్లో పంపించాలనేటువంటి ఆలోచనలు మాత్రం వద్దు అది మెడకి మేకకి కూర్చుంటుందని ఇది ఒక హెచ్చరికలాగా గుర్తుంచుకోవడానికి చేయండి నమస్కారం